ప్రతినిత్యం శ్రమిస్తూ సమాజానికి ఉన్నత వ్యక్తులను అందిస్తున్నది కేవలం ఉపాధ్యాయులేనని ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. ఇట్టి వేడుకలకు చైర్మన్ నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులను చైర్మన్ నరేందర్ రెడ్డి సత్కరించారు. అనంతరం ఆల్ ఫోర్స్ ఉపాధ్యాయులందరూ చైర్మన్ నరేందర్ రెడ్డిని శాలువాలతో సన్మానించారు. ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు డాన్స్లతో హోరెత్తించారు. రెగ్యులర్ షెడ్యూల్తో బిజీగా ఉండే ఉపాధ్యాయులకు కాస్త ఊరట కోసం ఇట్టి కార్యక్రమం చేపట్టామని చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. ఉపాధ్యాయునిగా పనిచేసిన సర్వేపల్లి రాధాకృష్ణ వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్గా ఎదిగారని గుర్తు చేశారు. పిల్లలను ప్రేమించే ఉపాధ్యాయులు తమ వృత్తికి న్యాయం చేయగలుగుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డితో పాటు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. టీచర్స్ డే సందర్భంగా మనం సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిందే. ఆ మహానుభావుడు ఒక టీచర్గా ఉంటూ మరి ఏ రకంగా మరి ఒక వైస్ ప్రెసిడెంట్గా ప్రెసిడెంట్గా భారతరత్న అందుకొని ఇవాళ ఎంతోమంది టీచర్లకి రోల్ మోడల్గా ఉండడం అనేది నిజానికి అది గొప్ప విశేషం. మరి ఇప్పటి జనరేషన్ టీచర్లు మనం చూస్తున్నాము, పిల్లల మైండ్స్ పైన వర్కౌట్ చేస్తూ రకరకాల యాటిట్యూడ్ తోటి టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత పిల్లల్లో చాలా డీవియేషన్స్ ఉన్నా మరి వాళ్ళని సెటిలేట్ చేసే భూమిక పాత్ర టీచర్స్ తీసుకున్నారు. మరి చాలా కష్టమైన పనిని మరి చాలా ఛాలెంజింగ్గా తీసుకొని మరి ఈజీగా మరి ఎంతో మందిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతున్న టీచర్స్కి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. మరి టీచింగ్ అనేది ఒక ప్యాషన్గా వస్తున్న వాళ్ళు గొప్ప టీచర్లు అవుతున్నారు. మరి ముఖ్యంగా మనం చూసుకుంటే ఇవల్ల కరోనా తర్వాత ఎంతోమంది వాళ్ళ ప్రొఫెషన్ మారి ఉండొచ్చు, కానీ మరి మంచి టీచర్లు అందరూ కూడా ఒక ప్యాషన్ టీచింగ్ అని నమ్ముకున్న వాళ్ళు, పిల్లల్ని ఎవరైతే నిరంతరము మరి ఈ చిల్డ్రన్ని లవ్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ ప్రొఫెషన్లో కంటిన్యూ చేస్తున్నారు. ముఖ్యంగా అల్ ఫోర్స్ విద్యా సంస్థల్లోనైతే పేరెంట్స్ తోటి కావనండి, పిల్లలతోటి కావనండి, మంచిగా ర్యాపోర్ట్ మెయింటైన్ చేస్తూ మరి మంచిగా డెడికేటెడ్గా సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు. అది అల్ ఫోర్స్ విద్యా సంస్థల అదృష్టంగా నేను భావిస్తున్నాను.